క్యాప్స్టన్ తెలుగు ఆరాధనకి స్వాగతం. ఈ యొక్క సమయంలో మన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 100వ అధ్యాయం చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహగాని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ఆమేన్. పరమదాసుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి తండ్రి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలయ్యా. తండ్రి మీ మీ నామాన్ని స్తుతించుచుండగా గణపరచుచుండగా యేసయ్యా, ఇదిగో తండ్రి మాకు తండ్రి మంచి వాతావరణాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆత్మీయమైన తండ్రి వాక్యంతో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు మనకు 2వ వారం నూతన సంవత్సరంలో 2వ వారానికి ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. మనందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికి తెలిసిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేది. మన పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ ఎక్కడ ఉన్నప్పటికీ మనం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. అందరం కలిసి హల్లెలూయా. ఓ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం అందరం కలిసి. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని ఆకాశము నుండి అందరం కలిసి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ
మరొకసారి హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం కదండి మనకు. ఎనలేని ప్రేమతో ప్రేమించే దేవుడు, మన స్తోత్రాలు మన సమస్త మహిమ ఘనతకు అర్హులు కేవలం మన ప్రభువే కదండి. మనందరం కలిసి ఇంకొక పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనకు తెలిసిన పాట శుభవేళ స్తోత్ర బలి, తండ్రి దేవా నీకేనయ్యా కేవలం నీకేనయ్యా అన్న పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. కలిసి శుభవేళ. ఓ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఓ ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా. శుభవేళ స్తోత్రబలి, శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా, ఓ తండ్రి దేవా
నీకే వందనాలు నాయన ప్రభువా. వినలేని ప్రేమ కలిగిన దేవుడవు నాయన ప్రభువా, వినలేని ప్రేమ చూపించు దేవుడవు నాయన ప్రభువా. ప్రభువా మేమేమి వెలుగులం నాయనా నీకు ప్రభువా, మా విరిగి నలిగిన హృదయాలు నాయన ప్రభువా మీ పాద చింత తెస్తున్నాం నాయన ప్రభువా. ప్రభువా మా శాంతివి నీవే, మా నీతివి నీవే నాయన ప్రభువా. ప్రభువా మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృపనైనా ప్రభువా. ప్రభువా మా కొరకు ఏది దాచకనైనా ప్రభువా, నీ మహిమను విడిచినైనా ప్రభువా మా కొరకు వచ్చినందుకు మీకు వందాలనైనా ప్రభువా. ప్రభువా మీ మహిమతో మమ్మల్ని నింపుతున్నందుకు వందాలనైనా ప్రభువా. మమ్మల్ని మహిమ నుండి మహిమకు నాయన ప్రభువా, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ దట్ యు ఆర్ టేకింగ్ us క్లోజర్ టు యువర్ హార్ట్ ఫాదర్ గాడ్. ప్రభువా నీ ప్రేమకై మీకు వందాలనైనా ప్రభువా, నీకే ఆరాధన నాయన ప్రభువా. మా హృదయాలు మీ చేత సమర్పిస్తాం నాయన ప్రభువా. ప్రభువా మీ కృప
గొప్పల్లో దాచావు నాయన ప్రభువా, నీకు వందనమయ్యా. అందరు కలిసి అడుగులు తడబడిన వేళలో, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. స్తోత్రమైన ప్రభా, ప్రభా మా జీవితంలో చేసిన మేలు ఎన్నో నాయనా ప్రభా, ప్రభా మేము లెక్కింపలేము నాయనా ప్రభా, ప్రభా నీ ప్రేమకై నీ కృపకై నీకు వందనాలు నాయనా ప్రభా, మీ అమూల్యమైన ప్రేమకై మీకు వందనాలే ప్రభా. ప్రభా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు నాయనా, మీకు వందనాలు వేసేయా నాయనా ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు వేసేయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఓ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఓ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేల కై లెక్కించలేని కనబడు నా వన్నీ
జీవితకాలమంతనైనా ప్రభువా నిన్నే ఆరాధించేదమ్నైనా ప్రభువా నీ మేలులకైనైనా ప్రభువా మీ కృపకై మీకు వందనాలైనా ప్రభువా ప్రభువా ఎన్నడూ మారని దేవుడవునైనా ప్రభువా స్తోత్రం 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 ఆది సంభూతుడా మీకు వందనాలైనా ప్రభువా ప్రభువా మా బతుకులో చేసిన మేలులకై మీకు వందనాలైనా ప్రభువా అందరు కలిసి ఇంతవరకు ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేలకై అందరం కలిసి ఇంతవరకు ఓ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని ఓ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడిదన్ దేవానికి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్ళను బట్టి నీకు వందనాలయ్యా లెక్కించలేని స్తోత్రాలతో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి మా జీవితంలో మీరు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి ఈ సాయంకాలం మరొకసారి మీరు మా జీవితంలో నీ సన్నిధిలో సమయాన్ని గడిపే చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా గ్రహించే హృదయాలను మాకు ఇమ్మని అడుగుచున్నా తండ్రి నీ వాక్యము మా జీవితంలో గొప్ప బహుమానమయ నీ వాక్కు మా జీవితాన్ని నడిపించేది సరి చేసేది సరైన మార్గంలో త్రోవలో నడిపించేది నీ వాక్యం తండ్రి ముందున్న సమయాన్ని నీ పాదాలు చెంత పెడుతున్నాం నీ వాక్యాన్ని వినిచుండగా ఎలాంటి అవాంతరాలు కలగకుండా
శ్రద్ధతో నీ వాక్యాన్ని స్వీకరించే ఆ సమయాన్ని ఆ యొక్క తండ్రి ఈ సమయంలో తండ్రి మా మనస్సుల్ని సిద్ధపరచుకుంటూ నీ వాక్యాన్ని వినే గొప్పటి గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ముందున్న సమయాన్ని మీ పాదాలు చెంత పెడతాను, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు అది శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ బుధవారం సంఘం సమయంలో మా క్యాప్షన్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క పరిశుద్ధ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కూడా మన దేవుని యొక్క పాటలతో దేవుని మనం ఆరాధించాము. ఈ సమయంలో మా అందరం కూడా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం విందాము. ఈ దినాల్లో మన అందరం కూడా క్రైస్తవ లోకంతా కూడా 40 దినాలు లెంట్ డేస్ శ్రమ దినాలుగా, సిల్వ జ్ఞానాల దినాలుగా అనేక సంఘాల్లో కూడుకుని ప్రార్థిస్తూ జరుపుకుంటూ ఉన్నాము. వాటి విషయమే మనందరం కూడా శ్రద్ధ కలిగి మనందరం కూడా చాలామంది సంఘాల్లో ఉదయకాలం కొంతమంది అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడుకుని శ్రమ దినాలను పాటిస్తూ ఉన్నారు, శిల్వ జ్ఞానాలన్నీ కూడా చేస్తున్నారు. అదే రీతిగా ఈరోజు కూడా మనం కూడా శిల్వ జ్ఞానంలో ఉన్న విషయాన్ని తెలుసుకుంటాం. మనం కూడా పశ్చాత్తం దేవుని ద్వారా మనందరం కూడా పశ్చాత్తం దేవుని సాయంతో మనందరం కూడా జ్ఞానిద్దాము. కింద వాడన పాస్టర్ యశ్వంత్ గారు కలువల శిల్వలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల గురించి చెప్పి అందులో మొట్టమొదటి మాట క్షమాపణ మాట గురించి, క్షమా శువార్త గురించి ఆయన చక్కగా వివరించారు. ఆ వాక్యాన్ని అందరూ కూడా విని మీ అందరూ కూడా బలపరచబడాలని నేను సంపూర్ణంగా నేను నమ్ముచున్నాను. ఈ దినాన మనం కూడా అదే రీతిగా యేసుక్రీస్తుపురే వారు కలువరి శిల్వలో పలికిన 7 మాటల్ని మనందరూ కూడా జ్ఞానించుకుందాము. మొట్టమొదటి మాటగా యశ్వంత్గా చెప్పిన దాని గురించి 2వ మాట, 3వ మాట, 4వ మాట ఈ వారం మనం ధ్యానించుకుందాము. దేవుని యొక్క చిత్త ప్రకారంగా వచ్చే వారం మిగిలిన 3 మాటలు కూడా మనం ధ్యానించుకొని కలువరి శిల్వలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల గురించి కూడా మనం ధ్యానించుకోవడానికి దేవుని మనందరికీ కూడా సాయం చేయడం గాక. ఈ దినాన మా అందరం కూడా శిల్వను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే ద వాల్యూ ఆఫ్ ద క్రాస్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిల్వలో ఉన్న విలువను మనం గ్రహించడం అనేది చాలా చాలా అవసరం. శిల్వ జ్ఞానం చేస్తున్న మనందరం కూడా శిల్వ ద్వారా మనం కలుగుతున్న విలువ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అందుకనే అపోస్తలుల పౌలు మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో 1:18 అని ఏమంటాయంటే, శిల్వను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అని ఆయన చెప్తూ ఉంటారు. కనుక ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, నాశనంలో వారు ఉన్నారో, వారందరూ కూడా శిల్వను గూర్చిన వార్త వాళ్ళకి వెరితనంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అనేక ప్రశ్నలతో వెరితనంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఆ రీతిగా కాకుండా రక్షింపబడుతున్న మనకు శిల్వను గూర్చిన వార్త, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిల్వ అనేది మనకు దేవుని యొక్క శక్తిగా మనకి సాయం చేస్తూ ఉంటుంది. మన శక్తితో బలం పొందడానికి ఆ సువార్త అనేది, ఆ శిల్వను గూర్చిన సువార్త అనేది, శిల్వను గూర్చిన వార్త అనేది మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మన శిల్వను గూర్చి మనం 7 మాటల గురించి ధ్యానించే ముందుగా కొన్ని విషయాలు విలువలో, శిలువలో ఉన్న విలువను గురించి మనం జాగ్రత్తగా మనం గమనిస్తే శిలువలో కొన్ని కార్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. శిలువలో కలిగిన విలువ ఏంటి అంటే మొట్టమొదటిగా సంధి అనేది జరుగుతూ వచ్చింది. శిలువ విలువ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు శిలువలో ఏం జరిగిందంటే సంధి, సయోధ్య అనేది జరుగుతూ వచ్చింది. తండ్రితో సంబంధం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్న మన జీవితాలు, పాపంలో పడిపోయిన మన జీవితాలు తండ్రితో సయోధ్య, తండ్రితో సంధి అనేది కలువ శిలువలో ఏర్పాటు చేయబడింది. కనుక ఈ యొక్క ప్రపంచం, ఈ వరల్డ్ యొక్క స్టేటస్ అనేది శిలువ మనం ద్వారా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే పాప లోకంగా ఉన్న ఈ లోకము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ద్వారా ఇది ఒక స్టేటస్, పాప స్టేటస్ నుంచి దేవునితో సంధి చేయబడే ఒక తీర్మానంలోకి వెళ్తానికి శిలువ అనేది, శిలువలో ఒక కార్యం జరుగుతూ వచ్చింది. 2వది, శిలువలో ఏం జరిగిందంటే విముక్తి అనేది జరుగుతూ వచ్చింది. ఏంటి విముక్తి అంటే ఈ లోక పాపాల అన్నిటి విషయమే పేడ్ అంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మన పాపాల విషయమే చెల్లించవలసిన వెల అనేది అనేది చెల్లించారు. మన మార్కెట్లో ఏదైనా వస్తువు కొనుకోవడానికి ఏ రీతిగా వెల చెల్లించి ఆ వస్తువుని మనం తెచ్చుకుంటామో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో తన రక్తం ద్వారా
వెల చెల్లించి మన పాపం నిమిత్తమే అని వెల చెల్లించి మనందరినీ కూడా అనే విముక్తి కలుగు చేశారు. పాపం నుంచి మనకి విముక్తి కలుగు చేశారు. మూడవది సిలువలో ఏంటి విలువ అని చూస్తే మన పాపాలకి క్షమాపణ అనేది సిలువలో జరుగుతూ ఉంటుంది. సిలువ మన్నం ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. మన పాపాలన్నీ కూడా క్షమాపణ అనేది కలుగుల సిలువలో మనకి లభిస్తూ ఉంటుంది. నాలుగవదిగా సిలువలో ఏం చేయబడింది అంటే మన అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డం. కలువ సిలువ మన్నం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువ సిలువ మన్నం ద్వారా మన అందరం కూడా నీతిమంతులుగా, అంటే డిక్లేర్డ్ యాజ్ రైచియస్నెస్, మన అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడం. పాపులుగా ఉన్న మనకు విముక్తి ద్వారా తండ్రితో సయోజ కుదుర్చి మనందరికీ పాపక్షమాపణ కలుగు చేసి మనందరం కూడా నీతిని అనేది ఆయన ప్రకటించారు. డిక్లేర్ యాజ్ రైచియస్నెస్, మనకి నీతిని అయిన నీతిమంతులుగా మనని తీర్చాడు. అదేవిధంగా కలువ సిలువలో జరిగిన ఇంకొక కార్యం అంటే శుద్ధీకరణ, పవిత్రీకరణ జరుగుతూ వచ్చింది. అంటే మనందరం కూడా శుద్ధీకరించబడం. కలువ సిలువలో యేసుక్రీస్తు ప్రభువు కాచిన రక్తం ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా మన జీవితాలు శుద్ధీకరించబడ్డాయి. ఎక్కడో పాపంలో కోపంలో ఉన్న మన జీవితాలు శుద్ధీకరణ సిలువలో జరుగుతూ వచ్చింది. అదే రీతిగా సిలువలో జరిగిన ఇంకో విషయం అంటే నూతన సృష్టి అనేది ప్రారంభమైంది. పాపం నుంచి ఒక వ్యక్తి నూతన సృష్టిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధంగా జీవించడానికి నూతన సృష్టి అనేది సిలువలో ప్రారంభించబడింది. ఆఖరిగా అనేక విషయాలు ఉన్నాయి, నేను కొన్ని విషయాలే తీసుకొని చెప్తా వచ్చాను సిలువ సిలువ విలువ గురించి. ఆఖరిగా ఏం జరిగిందంటే సిలువ ద్వారా మనం కలుగుతున్న విలువ అంటే మా అందరం కూడా పరలోక పౌరులుగా మనం తీర్చబడ్డం. ఎప్పుడంగా సిలువ చెంతకు మనం వచ్చామో సిలువ చెంత ద్వారా మా అందరం కూడా పరలోక పౌరులుగా మనం తీర్చబడటానికి అవకాశం కుదిరింది. కనుక ఒక ఆయన ఆ సిలువను గురించి ఆయన ఒక ఆయన ఏమంటారంటే, ద క్రాస్ వాజ్ జీసస్ మిషన్ అండ్ ద క్రాస్ ఆఫ్ అవర్ సాల్వేషన్, ద కాస్ట్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే సిలువ యేసుక్రీస్తు వారి యొక్క మిషన్, యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఒక మిషన్ సిలువ. అదే సిలువలో జరిగిన విషయం ఏంటంటే ఆ సిలువ ద్వారా నా రక్షణకు ఒక విలువ, నా రక్షణకు అయిన ఖర్చు అనేది సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వెలగా చెల్లించారు అని అని ఒక ఆయన చెప్తూ వచ్చారు. రెండో ఇంకొక ఆయన సిలువను గురించి ఏ స్టేట్మెంట్ అని చేశారంటే, ది ఆన్సర్ టు ఆల్ ది వరల్డ్స్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి ఫౌండ్ అట్ ది ఫుట్ ఆఫ్ ది క్రాస్. అంటే ప్రపంచంలోని అన్ని సమస్యలకు సమాధానము సిలువ పాదాల వద్ద దొరుకుతుంది అని అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు ప్రతి సమస్యకు జవాబు సిలువ చెంత జరుగుతుంది అని ఇంకొక ఆయన చెప్తూ వచ్చాడు. కనుక సిలువకు అంత విలువ అనేది ఇస్తూ వచ్చాయి. కనుక రక్షింపబడుతున్న మనకైతే ఆ సిలువ యొక్క విలువ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లో అనేకమైన మర్మాలు దాగి ఉన్నాయి. అది ఎంతగా మనం జ్ఞానించినా సరే కొత్త విషయాలు మనకి వస్తూ ఉంటాయి. కింద వలన క్షమాపణ మాట గురించి మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తి ఒక ఆత్మీయ జీవితం, ఈ భూమి మీద ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎక్కడ ప్రారంభించబడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యొద్ద తన ఆత్మీయ జీవితం అనేది ప్రారంభించబడుతూ ఉంటుంది. ఎలాగ ప్రారంభించబడుతుంది అంటే యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి మాట, క్షమాపణ మాట ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము మొదలవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం, నా జీవితం అయినా నీ జీవితం అయినా మనందరి జీవితాలు ఆత్మీయ జీవితం దేవుని దగ్గర ఎక్కడి నుంచి మొదలవుతుందంటే యేసుక్రీస్తు వారు పలికిన సిలువలో పలికిన మొట్టమొదటి మాట ద్వారా, క్షమాపణ ద్వారా మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడుతుంది. తర్వాత ఆ 7 మాటల్లో ఉన్న విషయం అంటే రెండో మాటకు వచ్చినప్పుడు దేవునితో నడిచే విధానంలోకి వస్తాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమనంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. క్షమాపణ దగ్గర మొదలైన మన ఆత్మీయ జీవితము యేసుక్రీస్తు ప్రభువతో కలిసి జీవించే జీవితంలోకి వెళ్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువతో జీవిస్తూ మూడో మాట ఏంటంటే కుటుంబ వ్యవస్థ మనం కలిగి ఉంటాం. ఈ భూమి మీద ఆత్మీయ జీవితంలో మన కుటుంబ వ్యవస్థ కూడా మనం కలిగి ఉంటాం. కుటుంబ వ్యవస్థ ద్వారా ఏమి వెళ్తామంటే 4వ మాటలో మన జాతగా గమనిస్తే ఏమవుతుందంటే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం దేవుని విడిచిపెడతాము, ఒక్కోసారి మన ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా,
చేయకూడని కార్యాలు చేయటం ద్వారా దేవుని చేత మనం విడిచిపెట్టబడతా ఉంటాము, తర్వాత మళ్ళీ దేవునితో రీకన్సైల్ అవుతూ ఉంటాము, అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. నాలుగవది, ఐదవదిగా జరిగేది ఏంటంటే జీవితంలో మనకి ఆత్మతృప్తి అనేది, సాటిస్ఫాక్షన్, అంటే దేవుడు నేను తప్పి గుణించున్నాను ఆ తృష్ణ అనేది ఏ రీతిగా కలిగి ఉన్నారో మనం కూడా ఆత్మీయ జీవితంలో తృష్ణ అనేది కలిగి ఉంటాం. ఏం తృష్ణ అంటే నా కుటుంబం రక్షించబడాలి, నా కుమారులు నా కుమార్తె రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా గ్రామం రక్షించబడాలి అన్న తృష్ణతో జీవించే వారిగా ఉంటాం. ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఏడు మాటలలోంచి మనం చూస్తూ ఉన్నాం. ఆరోదిగా ఏం కలుగుతుంటే మన జీవితాల్లో విజయాలను చూస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో అనేక విజయాలు, ఈ భూమి మీద యేసుతో నడుస్తున్న దాన్ని బట్టి అనేక విజయాలు మనం చూస్తూ ఉంటాం. ఆఖరిగా ఎక్కడ మనం ముగించబడతాం ఈ ఆత్మీయ జీవితం, ఈ భూమి మీద ఎక్కడంటే ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవంలోకి వెళ్ళే వరకు మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఆ ఏడు మాటలో ఉన్న విషయం ఏంటంటే మన జీవితం ఆత్మీయ జీవితము క్షమాపణ దగ్గర మొదలైవి ఎంతా కూడా ఏడు మాటలో ప్రయాణించేసి ఆఖరిగా నిత్య జీవితము తనతో కలిసి జీవించే జీవితంలోకి వెళ్ళే వరకు మన ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంది. ఈ ఏడు మాటలో కూడా ఆ యొక్క విషయాల్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం మనకి పశ్చాత్తం దేవుడు మనకి అర్థం రీతిగా మనకి తెలియపరుస్తూ ఉండాలి. ఈరోజు మనం ఈ వారం ఈ రోజున మనం 2, 3, 4 మాటలు కొలొస్సీలో ఆయన పలికిన 2, 3, 4 మాటలని మనం ధ్యానించడానికి పశ్చాత్తం దేవుడు మనందరూ కూడా సాయం చేయను గాక. రెండవ మాటగా మనం జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటి మాటగా మనం చూస్తాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు వారు క్షమాపణ అందరికీ కలుగజేసే రీతిగా అనే దేవుని తండ్రి దగ్గర ప్రార్థించి తండ్రి దగ్గర బతిమాలుకున్నట్టుగా విజ్ఞాపన చేసినట్టుగా మన మాట ద్వారా క్షమాపణ మనకు కలిగింది అన్న విషయాన్ని మనం చూడటానికి దేవుడు మనకి సాయం చేశాడు. రెండవ మాటలో ఉన్న విషయాన్ని మనం చూస్తే లూకా సువార్త 23:43 వచనంలో ఉన్న రెండవ మాట, 10-10 నిమిషాలు ఈ మూడు మాటలను కూడా మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నాక మనం ప్రయత్నించేద్దాం. లూకా సువార్త 23:43 రాయబడిన విషయం ఏంటంటే వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిత్యంగా నీతో చెప్పుచున్నాను అనేను అని రాయబడింది. రెండవ మాటగా యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నీతో చెప్పుచున్నాను అన్నాడు దేవుడు. ఇక జరిగిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేసేటప్పుడు ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తుల్ని కూడా సిలువకి తీసుకొచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా నేరం చేసిన వారు, వాళ్ళు ఏం పాపం చేశారో నేరం చేసిన వారిగా వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు మరణానికి పాత్రులుగా, మరణానికి తగిన రీతిగా వాళ్ళు చేసిన దోషాన్ని బట్టి వారిని కూడా సిలువ వేయటానికి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువతో తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువతో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా సిలువ వేశారు. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువని సిలువ వేశారు, యేసుక్రీస్తు ప్రభువుకి ఇరుపక్కల వారిద్దరిని కూడా సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆ ఇద్దరు దొంగలు కూడా దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా ఇద్దరు దొంగలు కూడా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువని దూషించారు. ఏమంటే నువ్వు రక్షకుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని యొక్క క్రీస్తువైతే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, మేము ఈ బాధ మేము భరించలేకపోతున్నాము అని వాళ్ళిద్దరూ కూడా దూషించినట్టుగా ఆ సువార్తలో మనం చూస్తూ ఉంటాం. కానీ తర్వాత రెండవ దొంగ అనగా కుడివైపున ఉన్న మనకి దొంగగా మనం తీసుకుంటూ ఉంటాము, ఆ దొంగ మారుమనసు పొందాడు అనే రీతిగా ఈ వాక్యం ద్వారా ఈ మాట ద్వారా మనం తెలుసుకోవడానికి మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి ఆ విషయం తనకి ఏ రీతిగా కలిగింది అని చూస్తే మన జాగ్రత్తగా ఒక వ్యక్తిని రక్షించడానికి ఈ భూమి మీద జీవిస్తున్న మనము ఒక వ్యక్తిని రక్షించడానికి మూడు కార్యాలు అవసరమై ఉన్నాయి. ఒకటి సువార్త ఆ వ్యక్తికి మనం చెప్పాలి, 2 సాక్ష్యము నా జీవితం ద్వారా సాక్ష్యం ద్వారా ఆ వ్యక్తిని నేను దేవునికి నడిపించాలి, 3 ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థించాలి. ఈ మూడు కార్యాలు చేయటం ద్వారా ఒక వ్యక్తిని నేను రక్షించగలుగుతాను, యేసుక్రీస్తు ప్రభువారి వైపు నడిపించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా ఆ వ్యక్తి అంగీకరించడానికి, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువారిని బిడ్డగా క్రైస్తవునిగా జీవిస్తాను నేను,
ఒక వ్యక్తిని రక్షించడానికి నేను చేసే పనులు ఏంటంటే దేవుని వాక్యం ద్వారా నేను చేయగలిగే పనులు ఏంటంటే, ఒకటి ఆ వ్యక్తికి సువార్త ప్రకటిస్తాను, రెండు ఆ వ్యక్తి దగ్గర నా జీవితాన్ని ఒక సాక్షిగా ఉంచుతాను, మూడు ఆ వ్యక్తి గురించి నా వ్యక్తిగత ప్రార్థనలో ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తూ ఉంటాను. ఈ మూడును బట్టి ఆ వ్యక్తి రక్షణలోకి రావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ దినాన మనం ఈ సిలువ జ్ఞానంలో మనం ఈ రెండవ మాటను జ్ఞానిస్తున్న మనకు ఈ దొంగ ఈ మూడు కార్యాలు కూడా ఆ వ్యక్తి చూడగలిగారు. ఈ మూడు విషయాలను కూడా ఆ స్థలంలో చూడగలిగారు. మొట్టమొదటిగా ఆ వ్యక్తి దేవుణ్ణి దూషించాడు. ఆ వ్యక్తికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు అని, నువ్వు క్రీస్తు అయితే, నువ్వు దేవుని క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనే రీతిగా ఇద్దరు దూషించారు. తర్వాత ఒక దొంగలో ఒక మారు మనసు, ఒక మార్పు అనేది జరుగుతూ వచ్చింది. ఏంటి, ఎందుకు ఆ విధంగా ఆ వ్యక్తిలోకి మార్పు వచ్చింది అని చూస్తే, అక్కడ దేవుని గురించిన సువార్త వ్యక్తి వినగలిగాడు. అందుకని సువార్త వ్యక్తికి వినబడింది చెప్పడానికి ఆ వ్యక్తి వాడిన పదం అనేది చాలా అవసరం. ఏమంటే, నువ్వు దేవుని క్రీస్తు అయితే, నువ్వు క్రీస్తు అయితే అంటే క్రీస్తు అని, ఈయన క్రీస్తు అని అనే సువార్త అనేది వాళ్ళిద్దరూ కూడా వినగలిగారు. కనుక ఈ దొంగ కూడా సువార్త అనేది వినగలిగారు. రెండవది, అక్కడ ఇద్దరు సాక్ష్యాన్ని ఆ వ్యక్తి గమనిస్తున్నారు. ఏంటంటే, అనేక మంది ప్రజలు అక్కడ నిల్చుని ఉండి యేసుక్రీస్తు, కొంతమంది యేసుక్రీస్తు నిందిస్తున్నారు, కొంతమంది యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ఆయన చేసిన గొప్ప కార్యాలు చెప్తున్నట్టుగా, ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని అక్కడున్న అధికారులు, కొంతమంది అధికారులు అక్కడ ఏమని చెప్పగలిగారంటే చూద్దాము. 35వ అధ్యాయం 35వ వచనం చెప్పాం కదా, ప్రజలు నిలబడి చూచుచుండి అధికారులను, వీడు ఇతరులను రక్షించాను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎలా తను తాను రక్షించుకున్నని అపహాసించింది. వాళ్ళు ఇక్కడ అధికారులు అపహాసిస్తున్నారు. కానీ ఆ అపహాసంలో ఏముందంటే, దేవుని కూర్చున్న సాక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. ఏ సాక్ష్యం కనిపిస్తూ ఉందంటే, వీడు ఆ యేసుక్రీస్తు ప్రయోగం చెప్తున్న అధికారులు చెప్తుంటే, దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తను రక్షించుకోవచ్చు కదా, ఈ వ్యక్తి ఎత్తున రక్షించాలని చెప్తున్నాడు కానీ తను రక్షించుకోవచ్చు కదా అని అధికారులు వ్యంగ్యంగా యేసుక్రీస్తు ప్రభువును అపహాసించిన ఆ అపహాస మాటలో సువార్త అనేది, యేసుక్రీస్తు ప్రయోగించిన సాక్ష్యం అనేది ఈ దొంగ వినగలిగాడు. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే, సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, ఒక 36వ వచనంలో అంత సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నువ్వు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునుమని ఆయను అపహాసించిది. తర్వాత అక్కడ రాయబడి కదా, ఆ సిలువు మీద ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడాను. కనుక యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ చెప్పబోతున్న సువార్తను ఈ దొంగ వినాడు. రెండు, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ఆ సాక్ష్యాన్ని ఆ వ్యక్తి విన్నాడు. మూడవది, ఆ వ్యక్తి తండ్రి దగ్గర మొట్టమొదటిగా ఆ యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన, దేవా తండ్రి, వీరేమి చేసినారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే ప్రార్థన కూడా దొంగ విన్నాడు. ఈ మూడు కార్యాలను కూడా ఆ దొంగ చూసి తెలుసుకున్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా ఎప్పుడంగా ఈ మూడు విషయాల్ని తను గ్రహించగలిగాడో, ఎప్పుడంగా ఈ మూడు విషయాన్ని తను తెలుసుకోగలిగాడో, ఆ దొంగ అంటున్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తను గుర్తించగలిగాడు. కనుక ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా కూడా రక్షించబడాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి తెలుసుకోవాల్సిన విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని తెలుసుకునే జ్ఞానం, తెలుసుకునే వివేచన ఆ వ్యక్తికి కలగాలి. ఎలా కలుగుతుందంటే, మనం చేసే సువార్త ద్వారా, మనం చెప్పే సాక్ష్యం ద్వారా, మన జీవిత సాక్ష్యం ద్వారా. మూడు, ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థించిన దాన్ని బట్టి ఆ వ్యక్తి దేవుడు అని రికగ్నైజ్ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని రికగ్నైజ్ చేయగలరు. కనుక ఇక దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని గుర్తించగలిగాడు. తర్వాత అందుకనే కదా మన అందుకని ఎలాగ గుర్తించగలిగాడంటే, వేడాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి,
నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవ. నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవ. నువ్వెందుకు యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తూ ఉన్నావు? ఆయన దేవుడు కనుక ఆ దేవునికి నువ్వు భయపడవ, ఆయనకు నువ్వు భయపడవ, నువ్వు దేవునికి భయపడవ అని దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించాడు. రెండవది తన తప్పుని ఒప్పుకున్నాడు. ఏమైతే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిద్దము చేయలేదని చెప్పి. రెండవది ఏం చేశాడంటే తన తప్పును ఒప్పుకున్నాడు. మనం చేసిన తప్పిదాన్ని బట్టి, మనం చేసిన తప్పుని బట్టి ఈ శిక్ష మనకు అనుకూలం, ఈ శిక్షా విధికి మనం యోగ్యం, కానీ ఆయన ఏ తప్పుదం కూడా చేయలేదు అని తన తప్పుని దొంగ ఒప్పుకున్నాడు. మూడవది ఏం చేశాడంటే దేవునికి విజ్ఞాపన చేశాడు, దేవునికి అడుగుతా వచ్చాడు. ఏమంటే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోము, అనగా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను అనగా ఈ దొంగ దేవుడు యేసుక్రీస్తు ప్రభువా దేవుడని గుర్తించాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మూడు, నీకు ఒక రాజ్యం ఉంది కనుక ఎందుకు ఎలా తెలిసింది దొంగకి? అంటే ఆ వ్యక్తి సువార్త విన్నాడు, దేవుని గురించిన సువార్త, యేసుక్రీస్తు ప్రభువుని సువార్త విన్నాడు, అక్కడ సాక్ష్యాన్ని చూశాడు, దేవుడు చేసిన ప్రార్థన ఆ వ్యక్తి విన్నాడు. ఈ మూడు దాన్ని బట్టి దేవుని గుర్తి అడిగాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, మూడోదిగా దేవునికి విజ్ఞాపన చేశాడు, నీకు రాజ్యం ఉంది, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైనా తనలో పశ్చాత్తాపాన్ని ఆయన పొందాడో ఆఖరిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని దేవుడు ఆ వ్యక్తిని ఆహ్వానించాడు. కనుక ఎప్పుడంగా దొంగ తన తప్పిదాన్ని ఒప్పుకొని దేవుని క్రీస్తుగా రాజుగా ఎప్పుడంగా తను అంగీకరించాడో దేవుని దగ్గర నుంచి తను ఏం పొందుకున్నాడంటే ఆహ్వానాన్ని, ఇన్విటేషన్, ఆహ్వానాన్ని పొందుకోగలడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు, నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ పరదేశకి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నానో ఆ పరదేశకి నువ్వు నాతో కూడా కలిసి వస్తావు, నాతో కూడా నువ్వు వస్తావు అని దేవుడు ఆ దొంగకి, పశ్చాత్తాపం పొందిన ఆ వ్యక్తికి దేవుడు క్షమాపణ కలుగు చేశాడు. ఎప్పుడైతే నేడే ఈ దినాన ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా, ఈ వాక్యాన్ని వింటున్నా మీలో ఎవరైనా సరే ఆ పశ్చాత్తాపాన్ని మీరు పడితే, ఆ పశ్చాత్తాపం పడితే దేవుడు మీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు, నేడే అని ఆహ్వానిస్తున్నాడు. ఈ క్షణమే, ఈ సమయంలోనే దేవుడు నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు వారిని యేసుక్రీస్తు ప్రభువాని దేవునిగా అంగీకరించి నీ పాపాలని దేవుని దగ్గర పెట్టి ఒప్పుకొని ఆయన్ను అడిగితే, ఆయన్ను ఆహ్వానిస్తే దేవుని ఖచ్చితంగా ఆయన ఆహ్వానిస్తాడు. ఇక్కడ మనకి మూడు సిలువలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క సిలువ, అదేంటంటే సమర్పణతో కూడిన సిలువ. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపానికి క్షమాపణ కలిగించే సిలువ కనిపిస్తూ ఉంది. ఇరుపక్కల రెండు సిలువలు కనిపిస్తున్నాయి. ఒకటి తిరస్కరించిన సిలువ, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క క్షమాపణను తిరస్కరించిన సిలువ కనిపిస్తూ ఉంది. మూడవది కుడిపైకిన కనిపిస్తున్న సిలువ అంటే పశ్చాత్తాప పడిన సిలువ కనిపిస్తూ ఉంది. మధ్యన సమర్పణతో కూడిన సిలువ, దాని పక్కన పశ్చాత్తాప పడిన సిలువ, మూడవదిగా తిరస్కరించిన సిలువ. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు దేవుని తిరస్కరిస్తూ ఉన్నావు, ప్రతి విషయంలో నువ్వు దేవుని తిరస్కరిస్తూ ఉన్నావు. తిరస్కరిస్తే దేవుని యొక్క ఆహ్వానంలో, దేవుని యొక్క ఇన్విటేషన్లో మనం ఉండకపోవచ్చు. కనుక ఈ రెండవ మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నేడే దేవుడు నీకు నా కూడా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన అంగీకరించి మన తప్పిదాలు ఒప్పుకొని ఆయన దగ్గర వచ్చి అడిగితే దేవుని యొక్క ఆహ్వానంలో, దేవుని యొక్క ఇన్విటేషన్లో దేవునితో కలిసి జీవించడానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి, ఆయన సమర్పణ రక్షణ దగ్గర మనం పశ్చాత్తాపపడిన సిలువలో ఉండడానికి దేవుడు మన దగ్గర కూడా సాయం చేస్తాడు. ఇది రెండవ మాట యొక్క అర్థం, రెండవ మాటలో ఉన్న పరమార్థాన్ని దేవుడు మనకి పశ్చాత్తాప దేవుని ద్వారా మనకి తెలియపరిచాడు. ఇప్పుడు మూడో మాటలోకి మనం వెళ్దాం. మూడో మాటలోకి యోహాను సువార్త 19:26-27 చదువుకుందాం. యోహాను సువార్త 19:26-27 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను.
తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మూడవ మాటలో ఉన్న పరమార్థం, మూడో మాట ఉన్న విషయం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించేస్తే, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేళ ఉదయకాలం 9 గంటల నుంచి అని సిలువ ప్రయాణం జరుగుతున్న 12 గంటల నుంచి 3 గంటలకు అనే సిలువలో ఉన్నప్పుడు, ఆయన సిలువ చెంత అనే సిలువ దగ్గర ఆయన తల్లి, ఆయన తల్లి అయిన మరియా, అదే రీతిగా ఆయన శిష్యుని యోహాన్ గారు ఉన్నట్టుగా మనకి దేవుని యొక్క గ్రంథం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవుడు తన తల్లిని చూసి తల్లి పడుతున్న వేదన, కుమారునికి ఆ శిక్ష, ఆ భరింపజాలిన శిక్ష, ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన యొక్క వీపు మీద ఒకటి తక్కువ నవ్వులు దెబ్బలు కొట్టబడ్డాయి, ఆయన ముఖం మీద పిడిగొద్దులు కొట్టబడ్డాయి, ఆయన ఎంతో వేదన, ఆయన రక్తాన్ని కారుస్తూ ఎంతో ఆ రక్తం ఆ ఎండలో, ఆ చలికాలంలో, ఆ ఎండలో, ఆ మిట్ట మధ్యాహ్నంలో, ఆ యొక్క సందర్భంలో ఆయన రక్తం అంతా కూడా ఆయన్ని శరీరాన్ని పట్టుకుని ఆయన పడుతున్న వ్యాధుల్లో ఆ వ్యాధిని బట్టి ఏ తల్లి అయినా సరే ఆ కుమారుని చూసి బాధకలు. మన ఈ లోకంలో మన కుమారుకి ఏదైనా ఒక చిన్న రాయి తగిలినా, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులుగా మనం ఎంతో వ్యాధం పడతాం, హాస్పిటల్ పరిగెడతాము, ఏదో చేస్తాం మనం ఆ కుమారుడికి మన మంచిగా అయ్యే వరకు మనం ఎంతో వ్యాధం పడి పరిగెడుతూ ఉంటాం. అటువంటి సమయంలో తన కుమారుడు ఆ వ్యాధిని చూసి తల్లికి ఎంత దుఃఖం కలుగుతుందో, తల్లికి ఎంత బాధ కలుగుతుందో మనం అర్థం చేసుకోగలం. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లిని చూసి అంటున్న విషయం అంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఎవరికి ఆయన కుమారుడిగా ఇచ్చాయంటే ఆయన పక్కన ఉన్న యోహాన్, తన శిష్యుని యోహాన్తో యోహాన్కి యోహాన్ని చూపించి ఇక్కడ నుంచి ఈయన నీ కుమారుడుగా అనే ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థలో అని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన తల్లి, అదేవిధంగా ఆయన యొక్క తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వచ్చినప్పుడు నీ తల్లి, నీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వచ్చినాయని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు, ఎవరు నా చెల్లెళ్ళు అన్నారు అని అన్నారు కదా. ఎవరైతే నా తండ్రి పనిలో, పరలోక సంబంధమైన తండ్రి పనిలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, ఎవరైతే నా తండ్రి కార్యాలు చేస్తుంటారో వారే నా తల్లి, వారే నా వారే నా తమ్ముళ్ళు, వారే నా చెల్లెళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక బలమైన కుటుంబ వ్యవస్థని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఈ భూమి మీద ఒక బాధ్యత అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏది బాధ్యత అంటే మనందరం కూడా మన సృష్టికర్త అయిన తండ్రి యొక్క పనిలో మనందరం కూడా కుటుంబంలో భాగస్వాములు అయి ఉండి ఆయన పనిని జరిగించేవారిగా ఉండాలి, ఆయన కార్యాలు జరిగించే వారిగా మనం ఎప్పుడు కూడా ఉంటుండాలి. కనుక ఆవిటి బాధ్యతను దేవుడు మనకు అందరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ బాధ్యతను ఆయన అనుగ్రహించాయంటే తన శిష్యుడైన యోహానుకు ఆ బాధ్యతను ఇచ్చే, తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడైన యోహానికి ఆయన ఇస్తూ వచ్చాడు. దేవుడు ఎవరికి తన బాధ్యతను అప్పగిస్తాడు అంటే మూడు విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యోహాను గారి అపోస్తలైన యోహాను గారి జీవితంలో చూస్తే మూడు విషయాలు, ఆయన దేవుని రొమ్ముని ఆనుకున్న శిష్యుడిగా మన సువార్తలో మనం చూస్తూ ఉంటాం. రెండు, దేవునికి ప్రియమైన శిష్యుడు, ఎక్కువగా పేతురు కానీ, యోహాన్ కానీ, యాకోబు కానీ అంత ఎక్కువ తీసుకెళ్తూ వచ్చేవారు. అంటే యోహాన్ గారు దేవునికి ఒక ప్రియమైన శిష్యుడిగా కనిపిస్తున్నాడు. మూడు, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు, కానీ అపోస్తలుడు యోహాన్ గారు మాత్రమే దేవుని యొక్క సిలువ చెంత దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మాట ఆయన వినగలుగుతుందంటే తల్లి యోహాన్ గారు ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ చెంత, సిలువ దగ్గరగా ఉన్నారు. కనుక దాని అర్థం ఏంటంటే దేవుడు ఎవరికి బాధ్యత అన్నది అనుగ్రహిస్తూ ఉంటాడంటే తన తల్లి యొక్క బాధ్యతను యోహాన్ గారికి ఆయన ఎందుకు ఇవ్వగలిగాడంటే తన రొమ్మున ఆనుకున్న శిష్యుడని. రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే దేవుడి దినాల్లో సేవ అయినా సరే, తన తండ్రి కార్యమైనా సరే, ఏ కార్యమైనా సరే, ఏదైనా బాధ్యత అయినా సరే, ఏదైనా పని అయినా దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని రొమ్మున ఉన్నవారుగా ఉండాలి. దేవుని రొమ్మున ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటూ అంటే దేవుడు దావీదు గురించి ఏమంటే నా హృదయ అనుసారి అన్నాడు. అంటే దేవుని యొక్క హృదయానుసారిగా ఎప్పుడు ఉంటామంటే దేవుని రొమ్మున ఉండేవారిగా ఉంటాం. అంటే దేవుని హృదయంలో ఏముందో, దేవుని హృదయంలో నా గురించి ఏ కార్యం ఉందో,
దేవుడి హృదయంలో నేను ఏం చేయను ఉందో అని మనం తెలుసుకోవటం అనేది చాలా చాలా అవసరం. దేవుని రొమ్మున ఉండటం అంటే అది. రెండు, దేవునికి ప్రియమైన శిష్యులుగా మన ప్రియమైన వారిగా ఉండాలి. దేవునికి ప్రియమైన వారిగా ఉంటామంటే దానియేలుతో దేవదత్తు అయినా కదా, నువ్వు దేవునికి ప్రియమైన వాడివి, దేవునికి ప్రియమైన వాడిగా దానియేలు కనిపిస్తాను. అంటే ప్రియమైన వారిగా అంటే మన దేవునితో సహవాసంలో మనం గడుపుతూ ఉంటే, దేవునితో నడిచేవారిగా మనం ఉంటే, దేవునితో కలిసి జీవించేవారిగా ఉంటే మనకి దేవునికి ప్రియమైన వారిగా ఉంటాం. మూడు, మనం ఉండవలసిన స్థలము దేవుని యొక్క సిలువ చెంత ఉండాలి. అనక దేవుని సిలువ చెంత అంటే నేను మొట్టమొదటిగా చెప్పాను కదా, సిలువలో సయోధ్య ఉందని, సిలువలో శాంటిఫికేషన్, సిలువలో రిడెంప్షన్ అంటే విముక్తి ఉంది. ఇవన్నీ కూడా సిలువలో, సిలువ దగ్గర నూతన సృష్టి ఉంది. సిలువ దగ్గర ఏముందంటే పరలోక పౌలుగా మనం తీర్చబడడానికి అవకాశం సిలువ చెంత ఉంది అని చూస్తూ వచ్చాం. కనుక మనం దేవుని యొక్క పనిని దేవుడు మనకు అప్పగించాలంటే, ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకి ఇవ్వాలంటే, దేవుని రొమ్మున ఆనుకొని దేవుని యొక్క దేవుని హృదయంలో మన గురించి ఏమైతే అనుకుంటున్నారో ఆ విషయాలు తెలుసుకుని దాని ప్రకారంగా జీవించేవారిగా ఉండాలి. దేవుని యొక్క అడుగుజాల్లో నడిచేవారిగా ఉండాలి. మూడు, దేవుని యొక్క సిలువ చెంత ఉండేవారిగా ఉండాలి. ఈ మూడు కార్యాలు కూడా యోహన్లో ఉన్నాయి కనుక, అపోస్తలుని యోహన్లో ఉన్నాయి కనుక, దేవుడు తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యుని యోహానికి అప్పగించాడు. దేవుడు తన పనిని, తన బాధ్యతను దేవుడు మనకి అప్పగించాలంటే మనం చేయాలి అంటే ఈ యోహాన్ గారికి ఉన్న ఆ మూడు క్వాలిటీస్, ఆ మూడు విషయాలు మన జీవితంలో ఉండాలి. ఈ మూడో మాట ద్వారా ఆ విషయం అర్థమవుతుంది. గాడ్ హాస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు, ఏ బాధ్యత దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ హృదయాన్ని తెలుసుకుని ఆ రొమ్మును ఉండాలి, ఆయనతో కలిసి జీవించాలని ప్రియమైన వారిగా ఉండాలి. మూడు, ఆయన సిలువ చెంత ఉండేవారిగా ఉండాలి. ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఈ మూడో మాట ద్వారా ఆ విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక సుమియోను యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 8వ దినాన వాళ్ళ దేవాలయానికి వెళ్ళినప్పుడు సుమియోనుతో మరియతో అంటారు కదా, మరియా నీ హృదయంలోకి ఒక కగ్గము దూసుకొని పోవునని, అనగా ఒక హృదయ విచారకరమైన విషయం నీకు జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువుల గురించి అని మొట్టమొదటిగానే ముందుగానే ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనం బట్టి తన హృదయంలో బాధ ఉంది. ఆ బాధని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియ శిష్యునికి అప్పగించడం ద్వారా తన తల్లిని యేసుక్రీస్తు ప్రభువారు ఓదార్చగలిగారు. దీన్ని బట్టి మూడో మాట ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు మనకి బాధ్యత అనుగ్రహిస్తాడు. దేవుడు మనం ఎప్పుడు కూడా వ్యాధంలో ఉంచే దేవుడు కానే కాదు, తర్వాత దేవుడు మనకి కుటుంబ వ్యవస్థను మనకి ఇచ్చాడు. ఆ కుటుంబ వ్యవస్థను బట్టి ఎవరైనా యవనస్తులు కానీ, ఎవరైనా పిల్లలు కానీ ఈ మాటలు వింటా ఉంటే, దేవుడు మనకు చెప్పారు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. దేవుడు ఆ విషయంలో ఎప్పుడూ తప్పిపోలేదు, తన తల్లిని సన్మానిస్తూనే వచ్చాడు. కనుక మనం కూడా మా తల్లిదండ్రులని గౌరవించేవారిగా, వారిని సన్మానించేవారిగా జీవించాలి. మన బాధ్యత కలిగి, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి మనం జీవించాలని ఈ మూడో మాట ద్వారా పశ్చాత్తం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇది మూడో మాటలో ఉన్న పరమార్థం. నాలుగో మాటలోకి మనం వద్దాము. నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. దేవుని వాక్యం సెలవేస్తుంది కదా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు, నా దేవా నన్నెందుకు చెయ్యి విరిచితివి అని అర్థము. ఈ నాలుగో మాటలో ఉన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నాలుగో మాట ఇంచుమించుగా ఆ సమయంలో 3 గంటలకు ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మీను రాయబడింది. ఆ కమ్మిన చీకటిలో ఇంచుమించు 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ 4వ మాట పలుకుతూ వచ్చారు. ఏమంటే ఏలి ఏలి లామా సబాక్త అని. అంటే దాని అర్థం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విరిచితివి అనే విధంగా అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. ఈ 4వ మాటలో విషయం మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువా సిలువ మరణానికి అప్పగించేటప్పుడు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించారు. అంటే ఆయన యొక్క రక్తపు, సారీ క్షమించండి, ఆయన యొక్క చెమట
ఇక రాయి మీద పడినప్పుడు అది రక్తపు చెమటగా రక్తంగా కనిపిస్తూ వచ్చింది. అంతగా ఆయన వ్యాధిని పడ్డారు. ఆ వ్యాధిని మనం గమనిస్తే ఆ వ్యాధి ఏంటంటే మెంటల్ యాగుని, అంటే మానసికమైన వ్యాధన. ఎందుకంటే ఆయన శిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు. ఆయన శిలువ మరణము ఆ మరుసటి రోజున ఆయన శిలువ మరణము పొందినై ఉన్న రోజు కనుక ఆయనకు మానసిక వేదన ఎక్కువగా ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎవరన్నా హాస్పిటల్లో ఎవరికైనా సరే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ముందు రోజు చాలా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మానసికంగా కుంగిపోకుండా ఉండటానికి, వాళ్ళ మానసిక వేదన పడకుండా ఉండటానికి, వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు, అంటే కత్తితో ఆపరేషన్ చేయడానికి ఆ వ్యక్తికి సిద్ధపరచడానికి మంచి మాట, నీకేది అవ్వదు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు వెంటనే బయటకు వచ్చేస్తావు, నీకేం పలమైపి అన్న ఇంకా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే మానసిక వేదన లేకుండా చేసి ఆపరేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. కనుక దాని అర్థం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు ఆయనలో ఎంత మానసికమైన ఘర్షణ ఉందో, ఎంత మానసికమైన వ్యాధులు ఉందో ఆ గెస్సిమని తోటలో ఆయన చేసిన ప్రార్థన ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మానసిక, ఆ గెస్సిమని తోటలో ఆయన మానసిక వ్యాధిని, మెంటల్ యాగుని కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా ఆ సిలువలో ఆయన యొక్క సిలువులోనికి సిలువులో ఆయనకి మేకులు కొట్టినప్పుడు, ఆయన కాలం మేకులు కొట్టినప్పుడు, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన వీపు మీద ఒక తక్కువ 40 కొడదెబ్బలు కొట్టినప్పుడు, ఎంత కూడా ఆయన యొక్క శారీరక వ్యాధిని కనిపిస్తూ ఉంటుంది. ఆ సిలువలో ఆయన యొక్క శరీరానికి కలిగిన ఆ గాయాలను బట్టి శారీరక వ్యాధన కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క నాలుగో మాటలో మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క ఆత్మీయ వ్యాధన కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మెంటల్ యాగుని, రెండు ఫిజికల్ యాగుని, మూడోదిగా స్పిరిచువల్ యాగుని. అనగా ఆయన ఆత్మీయ వ్యాధన ఈ నాలుగో మాటలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఆత్మీయ వ్యాధన అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మెను అని రాయబడింది. చీకటి దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి తెగులు కలుగు చేస్తూ ఉన్నప్పుడు 3 రోజులు వాళ్ళకి చీకటి కలుగు చేస్తూ ఉంటాడు. మోషేతో అంటారు కదా, నీ యొక్క కర్ర ఎత్తగానే 3 రోజులు కటిక చీకటి ఆ దేశం అంతా కూడా కమ్ముతూ ఉంటుంది. ఏంటి ఆ కటిక చీకటి దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఉగ్రతకు. ఎందుకంటే ఫరో ఇజ్రాయెల్ ప్రజలను దేవుని ఆరాధించడానికి బయటికి వెళ్ళనివ్వట్లే కనుక దేవుని ఉగ్రత ఆ దేశం మీద ఉండటానికి 3 రోజులు కటిక చీకటి ఆ దేశం మీద, ఐగుప్తు దేశం మీద దేవుడు కలుగు చేస్తాడు. అనగా చీకటి దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. రెండు, చీకటి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంటే దేవునితో ఎడబాటు. ఎందుకంటే దేవుడి వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుడి లోకానికి వెలిగే ఉన్నాడు. మన దేవునితో కానీ ఎడబాటు కలిగి ఉంటే మనకి ఏముంటుంటే చీకటి ఉంటుంది. అంటే వెలుగైన దేవుని నుంచి మనం వేరే అయిపోతే, ఎడబాటు అయిపోతే మన ఏ రీతిగా చీకటిమయంగా మన జీవితం అయిపోద్దో, చీకటి దేనికి సాదృశ్యం అంటే దేవునితో ఎడబాటుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక మూడోదిగా చీకటి ఎందుకు కమ్మిందంటే ఈ ప్రకృతి దేవుని యొక్క వ్యాధనను చూడలేకపోయింది. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మాకు ఒక వచనం కనిపిస్తూ ఉంటుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగూచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎందుకు సృష్టి ప్రసవ వేదన పడుతుంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుతాత్వము, అంటే మనందరం కూడా విమోచింపబడాలని, దేవుని చేత విమోచింపబడాలని ఈ సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవంగా మూలుగుచుంది అని ఈ యొక్క గ్రంథకథ రోమపత్రికలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ సృష్టి మన గురించి మూలుగుతూ ఉంది, మనందరికీ కూడా విమోచన కలగాలి అని చెప్పి ఈ సృష్టి అంతా కూడా మూలుగుతుంది. కనుక ఆ మూలుగుని బట్టి దేవుని యొక్క కష్టాన్ని వ్యాధిని చూడక చీకటి ఆ దేశం అంతా కూడా కమ్మింది. ఒకటి సృష్టి చూడలేకపోయింది, రెండు దేవుని యొక్క ఉగ్రత ఉంది, మూడు దేవుని యొక్క ఎడబాటు ఉంది. ఈ మూడు విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళవలసి వచ్చిందంటే ఆయన పాపరహితుడు, ఆయనలో పాపం లేదు, కానీ ఆయన మన దోషాలు, మన పాపాలు, మన శాపాలు, ఈ లోకం అంతా కూడా పాపాలని కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే బాప్తిసమిచ్చి యోహాను ఏమిటంటే
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తా, యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తా వచ్చాడు. కనుక లోక పాపాలన్నీ కూడా సృష్టి మొదలుకొని సృష్టి అంతం వరకు ఎంతమంది మనుషులతో ఈ భూమి మీద జీవించి వెళ్ళిపోయారో, జీవిస్తున్నారో, జీవించినవి ఉన్నారో, వాళ్ళందరి పాపాలు కూడా మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన మీద వేయబడ్డాయి. కనుక ఆయన చీకట్లోకి ఆయన వెళ్ళారు. వెలుగై ఉన్న దేవుడు, ఈ లోకానికి వెలుగైన దేవుడు చీకట్లోనికి వెళ్ళారు. చీకట్లోకి వెళ్ళటాన్ని బట్టి తండ్రితో ఆయనకి ఏమిటంటే ఎడబాటు ఏర్పాటు అయిపోయింది. ఎప్పుడనగా ఆ ఎడబాటు జరిగిందో ఆ ఎడబాటును బట్టి తనలో ఆత్మీయ వేదన యేసుక్రీస్తు ప్రభువు కలుగుతూ ఉంది. ఏంటి ఆత్మీయ వేదన అంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విరిస్తేవి, నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు, ఈ చీకట్లో నేను ఉండిపోయాను అని చెప్పి దేవుని దగ్గర ఆ వ్యక్తి తండ్రి దగ్గర ఆ యేసుక్రీస్తు ప్రభువు వేదన మనకి కనిపిస్తూ ఉంది. ఈ నాలుగో మాట ద్వారా మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, నువ్వు కూడా చీకట్లో ఉన్నావేమో, ఇంకా చీకట్లో ఉన్నావు అంటే ఇంకా పాపంలో ఉన్నావు, దేవుని ఉగ్రతలో ఉన్నావేమో, లేదా దేవునితో ఎడబాటుగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. వెలుగై ఉన్న దేవుని యొక్క సిలువ చెంతకు వస్తే నీ జీవితము వెలుగుమయమై ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క చెయ్యి విడవబడిందే కానీ దేవుని యొక్క దైవత్వం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వం అనేది పోనేపోలేదు. ఆయన దైవత్వం అనేది ఆయన దగ్గర అలాగే ఉంది. ఆయనకి ఏమాత్రం దైవత్వం పోలేదు. కానీ దేవునితో కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాలు ఎడబాటు జరిగింది. ఎందుకంటే మన అందరి పాపాలు కూడా ఆయన మీద వేయబడ్డాయి. కనుక ఆయన ఈ భూమి మీద జీవించిన ఎప్పుడు కూడా తండ్రి 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 తండ్రిని చెప్తేనే చేస్తున్నాను, తండ్రి మీకు అనుపరిస్తానికి వచ్చాను, ఎప్పుడు కూడా తండ్రి తండ్రిని మనకి చూపిస్తూ వచ్చాడు. ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయి ఆ చీకట్లో ఉన్న దాన్ని బట్టి ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేక ఆయన ఆత్మీయ ఘోష, ఆత్మీయ వేదన మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా ఈ భూమి మీద చీకట్లో ఉన్న మనము ఆత్మలో మన వేదన పడుతూ వెలుగులోకి రావాల్సిన వారిగా ఉన్నాం. మనకి తండ్రితో ఎడబాటు మన యొక్క మన ఆది పురుషులైన ఆది దంపతులైన ఆదామవ ద్వారా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, రెండవ ఆదాము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రితో ఆయన మనని కలిపాడు. ఎడబాటు మనకి లేకుండా చేశారు. కనుక దేవునితో ఎప్పుడు కూడా దూరం కాకుండా, చీకట్లో మనం ఉండకుండా, దేవునికి వెలుగులో జీవించే వారిగా ఉండాలని ఈ మూడవ మాట ద్వారా దేవుడు క్షమించండి, ఈ నాలుగో మాట ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మన నాలుగు మాటలని ఇప్పుడు కూడా జ్ఞానించడానికి దేవుడు మనకి సాయం చేశాడు. ఒకటి క్షమాపణ మాట, రెండు రక్షణ మాట, మూడు కుటుంబ బాధ్యత ఇచ్చే మాట, నాలుగోది దేవునితో కలిసి జీవించే విధంగా మనం జీవించాలనే మాటను గురించి చూడటానికి మనకి దేవుడు మనకి సాయం చేశాడు. ఈ నాలుగు మాటలను కూడా, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి దేవ, కృపామేడా, కృప సంపూర్ణుడ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వేలాది వందములు స్తుతులు స్తోత్ర ప్రభ. మా దైవమ్మ మీకే వందాలు తండి, మీ మా కోసం చేసిన త్యాగం తండి, మేము తండి స్మరించుకుంటాను తండి, శిల్వజ్ఞానం చేయటం తండి, మాకు ఇచ్చిన సమయం కొరకు వందాలు ప్రభ. మేము శిల్వజ్ఞానం చేసినాం తండి, మా జీవితం యొక్క విలువ తండి మాకు తెలియపరుస్తూ ఉంటుంది ప్రభ. మేము తెలుసుకుంటూ ఉంటాం తండ్రి, ఏ విలువ లేని మమ్మల్ని తండ్రి ప్రభ, మీ సిలువ త్యాగం ద్వారా తండ్రి, మీ సిలువ మరణం ద్వారా తండ్రి మాకు ఇచ్చిన విలువ కొరకే వందలు తండ్రి ప్రభ. మీ రక్తంతో తండ్రి మమ్మల్ని కడిగి తండ్రి మమ్మల్ని శుద్ధీకరించినందుకే వందలు తండ్రి ప్రభ. ప్రభ సిలువనే తండ్రి మీ యొక్క మిషన్గా వచ్చే తండ్రి ప్రభ, ఆ సిలువ ద్వారా తండ్రి మా రక్షణకు తండ్రి వెల మీరు చెల్లించే తండ్రి, ఆ వెలకు తండ్రి ఎంత విలువ మేము కట్టలేము తండ్రి, ఎంతో విలువైన రక్తంతో తండ్రి మమ్మల్ని కడిగి శుద్ధీకరించినందుకే వందలు మా ప్రియ తండ్రి ప్రభ. కలువసిలో మీ పలికిన ఏడు మాటల ద్వారా తండ్రి మేము తండ్రి అనేక విషయాలు తండ్రి తెలుసుకుంటాం తండ్రి, మాకు మీరు సాయం చేసినందుకు ఉన్నాను మా తండ్రి. పెద్దబడిన వాక్యం తండ్రి మా జీవితంలో ఫలింపు దయచేయండి ప్రభా. ఈ సిలువ జ్ఞానం ద్వారా ప్రభా మా ఆత్మీయ జీవితం తండ్రి మీకు సమీపంగా తండ్రి ఎదగటానికి తండ్రి సమీపంగా రావటానికి తండ్రి మీరే సాయం చేయమని కోరుతున్నాను తండ్రి. పెద్దబడిన వాక్యం తండ్రి మా జీవితంలో తండ్రి ఫలింపు దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఈ బుధవారం ఆరాధన తండ్రి మీరే తండ్రి మీరు ఆస్వాదించమని కోరుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని మీరు విన్నారు తండ్రి, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి ఆస్వాదించమని కోరుతున్నాం మా ప్రియతండి. మీకే సకల స్తుతి మహిమ గ్రంథ ప్రభావంలో ఆరోపిస్తున్నాం మా ప్రియతండి. ఈ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియతండ్రి. ఆమేన్.
ఆశీర్వద ప్రార్థన. తండ్రిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ. ఈ వాక్యం విన్న అందరికీ, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. మరొక బుధవార దినాన ఈ రీతిగా కలుసుకునే పర్యంతము దేవుని యొక్క కృపా సత్యాలు మాకు తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్.